హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శామ్స్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఉప్పలమ్మ అంటే ఒక దేవుడు, మన మా ఇంటి దేవుడు ఉప్పలమ్మని జరుపుకుంటున్నాము. సో మా ఫ్యామిలీ అందరం కూడా కలిసి ఇక్కడ జరుపుకుంటున్నాము. సో అది ఎలా చేస్తారు ఏంటని ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, చూడండి. ఇక్కడ ఇక్కడ పూలు అవన్నీ పెట్టి డెకరేషన్ చేశారు. తర్వాత ఇంటి ముందు అందమైన ముగ్గు వేసి, ఆ తర్వాత మన ఉప్పలమ్మ గుడి అంటే చిన్న టెంపుల్ లాగా ఉంటుంది, దానికి మనము అన్నీ అలంకరించాము. సో దాని అంటే చాలామంది భోజనాలు కూడా పిలుస్తాము కాబట్టి నాన్ వెజ్ అంటే మనం మటన్ చికెన్తో భోజనం పెడతాము. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు బంధువులు కూడా అందరి ఇక్కడికి వస్తారు. చాలా సందడిగా ఉంటుంది, చూసారు కదా, అది చిన్న టెంపుల్ అనమాట. దాంట్లో ఉప్పలమ్మని ఒక దేవుడు ఉంటుంది, అంటే రాయినే మనం దేవుడిలా కొలుస్తాము, చాలా పవర్ఫుల్. సో మనకు ఎప్పుడు కూడా అంటే 3 సంవత్సరాలకు ఒకసారి ఈ ఉప్పలమ్మ పెట్టుకుంటాము. రోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, మనం ఇక్కడ వండుకున్న బేబీ కూడా ఇంటికి మిగిలిపోయినా కూడా ఇంటికి తీసుకువెళ్ళకూడదు. ఒక గోవిలాంటి తీసి దాంట్లోనే అవన్నీ వేసేయాలి, తర్వాత పూడ్చిపెట్టాలి. మనం ఇంటికి తీసుకెళ్ళకూడదు, ఒక సాంప్రదాయము. సో ముందుగా ఇలా ఉప్పలమ్మ చిన్న టెంపుల్ ఉంది కదా, ఆ దేవుడి గుడిని ముందు సున్నాలు వేసి తర్వాత బొట్లు పెట్టి ఇలా పూలతో అందంగా అలంకరిస్తాము. మనకు ఇంట్లో తయారు చేసుకున్న నైవేద్యము అవన్నీ కళ్ళు, అలానే బియ్యం సారీ బెల్లం నీళ్ళు, ఇంకా అలానే ఇతర గారెలు కానీ, పర్వందం కానీ, నెయ్యి కానీ. సో ఇలా మనం ఏమైతే నైవేద్యాలు పెట్టేసి అమ్మవారికి మనం కోరిక కోరుకుంటే అది 100కి 100% నెరవేరుతుందని కొంతమంది భక్తుల విశ్వాసం. సో ఇది మా మామయ్య వాళ్ళ ఇల్లు. సో వాళ్ళు కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇలా కనిపిస్తున్నారు కదా, అతనే మా మామయ్య. వాళ్ళ ఇంట్లోనే ఈ ఉప్పలమ్మ వేడుక కొత్త కూడా అనమాట. ఈ కళ్ళుని ఇప్పుడు నైవేద్యంగా కొంచెం అక్కడ కుండ కనిపిస్తుంది కదా, ఆ కుండలో వేస్తాము. సో దాంతోపాటు కొంచెం బెల్లం నీళ్ళు, ఇంకా ఇతర వంటకాలు ఏమైనా మన ఇంట్లో చేసుకుంటాం కదా, ప్రతిదీ కూడా ముందుగా ఆ ఉప్పలమ్మకు సమర్పించుకొని ఆ తర్వాత మిగతా వాళ్ళకు పెడతాము. ఈ గుడి అంటే చాలా ఉప్పలమ్మ అనేది చాలా పవర్ఫుల్ అనేది కొంతమంది చాలామంది నమ్ముతారు. సో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కానీ, 5 సంవత్సరాలకు ఒకసారి కానీ ఇలా పెట్టుకుంటారు. ఇంటిల్లి పాది కూడా చాలా సంతోషంగా ఈ వేడుక జరుపుకుంటారు. కొంతమంది చికెన్ పెడతారు, కొంతమంది మటన్ పెడతారు. ఎవరి స్తోమలకు తగ్గట్టు వారు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ ఉప్పలమ్మ వేడుక జరుపుకుంటారు. సో ఇప్పుడు చూడండి ఈ వేడుక ఎలా జరుగుతుంది, తర్వాత భోజనాలకు ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఈ సందడి ఎలా సాగింది అనేది కూడా ఈ వీడియో చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మా పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, అలానే మామయ్య వాళ్ళు, మమ్మీ డాడీ వాళ్ళు. సో ఇలా మా ఫ్యామిలీ మొత్తం కూడా ఈ ఉప్పలమ్మ వేడుక దగ్గర అందరం ఒక చోట చేరాము. ముందుగా ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో ఆ ఉప్పలమ్మ దేవతని పూజిస్తున్నారు. ముందుగా అక్కడ నైవేద్యాలు ఉన్నాయి కదా, ఆ నైవేద్యాలన్నీ పెడుతున్నారు. నైవేద్యాలు పెట్టి ఆ తర్వాత ఆ ఉప్పలమ్మ దేవతని మనకు కావాల్సిన కోరికలు కోరుకుంటే ఆ అమ్మవారు తప్పక నెరవేరుస్తారని అందరి విశ్వాసం. ఇక్కడ చూడండి ఎలా జరుపుతున్నారో, అంతా చాలా భక్తి శ్రద్ధలతో ఆ ఉప్పలమ్మ దేవతని పూజిస్తున్నారు. అక్కడ ధూపం కూడా పెట్టారు. ఆ తర్వాత మన వివిధ వంటకాలు అన్నీ కూడా అమ్మవారు సమర్పించారు. ప్లాస్టిక్ వద్దు, ఆత్కర్పూరం ముట్టించడానికి పైన ఉన్నాయి. చాలా నూనె నూనె సీసా నూనె సీసా ఆయన పెట్టినప్పుడు 5 నెలలప్పుడు వచ్చింది. గ్లాస్లో వాటర్ తర్వాత ఇప్పుడు కాదు పుట్టుకునేది. అక్కడ ఒక రాయి పెట్టి కొబ్బరికాయ కొట్టుకోండి, అందరు గుర్తు పెట్టుకోండి. కొబ్బరి ముక్క లోపలికి పెట్టు.
ఇది చూడండి అందరు చేసి మళ్ళీ అన్న నీకోసం ఓ రెండు సార్లు కొంత కాలం వేసినది అన్న అంటే ఇప్పుడే మొత్తం నడపస్తుంది ఫోన్ బాగా వస్తాను క్లారి కాళ్ళు కూడా కడగమ్మ కాళ్ళు 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 అయినవా ఇటు ఇది ఫోటో దింపుతాను పూలని అలవాటు మళ్ళీ అరే మాది రాజపెట్టాడు ఇంత పరాను అది ఇంత అది ఇంత నోట్లో పెట్టి తీయాలి ముందు దీనికి ఐదు పెట్టి చల్ల ఎవరు వెడల్పు కానీ పోయా అంటారు కదా వెడల్పానండి పైకి ఎత్తాయా నన్ను వదిలే తాడు పట్టుకో
సత్తికి ఐడియా ఉంటదిగా సత్తి ఇప్పుడు దానికి ఎక్కింది పడుకుంటది అంతే సాయంత్రమే దాన్ని పెరుగు తీసుకో కొబ్బరి ఉంటా ఎండాకాలం ఇలా సాయంత్రం ఉంటుంది ఆమె రాలే చాతల ఆమె వచ్చిపోయిందంట. సో సందడిగా ఇలా ముగిసిందండి. చాలా ఎంజాయ్ చేసాం, సంతోషంగా అనిపించింది. సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.